हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल। सो इवा वीडियो ब्लौज बैक नेक ये विधंगा कटिंग एंड स्टिचिंग से चूप्चोतान चला सिंपल मॉडल अन्ट चाला अंत चाला ईजी डिजाइन चेसुकोवच्चु। स्टार्टिंग मिशन नेर्चुकुने वाळ्ळु चला सिंपल गा कुट्टेसुकोवच्चु। अदे विधंगा मनम ई पाइपिंग एला वेसुकुन्नामु थ्रेड लेकुंडा क्लॉथ तो ई पाइपिंग एला वेसुकुन्नामु ई षेप एला ड्रा चेसुकुन्नामु ए टू जेड मोत्तम कूडानु ई वीडियोलो क्लियर गा उंटुंदि। सो इक्क नुंचि मन वीडियो अनेदि कंटिन्यू अवुतुंदि। लेट्स गेट इंटू वीडियो। सो इक्कड चूडी ब्लौज कटिंग अने तो इन चूपस्ता बैक नेक मुझे ब्लौज लाइनिंग विधा टू फोल्स वेसकोवाली। ओके विधा टू फोल्स वेस तरवा किंदी पैकी ब्लौज लेंथ एंत कावाली अने मुझे मारकिंग अनेकोवाली। सो नीन किंद नीचे पैकी 15 इंचेस मार्क ब्लौज या पड़व। ओके किंदी पैकी 15 इंचेस मार्क। अदे विधंगा नेक वेडल्पु शोल्डर वेडल्पु अनेदी इक्कड मार्क चेसुकोवाली। सो 15 इंचेस दग्गर इट्ला मार्किंग पेट्टुकुन्नाम कदा इट्ला। ओके ना इक्कड नुंचि इक्कड वरकु 15 इंचेस। सो इक्कड नुंचि इक्कड वरकु 2.5 इंचेस वच्चेसी नेक वेडल्पु 2.5 इंचेस नेक वेडल्पु अदे विधंगा 3 इंचेस वच्चेसी शोल्डर पॉइंट। ओके ना ई शोल्डर पॉइंट दग्गर नुंचि किंदकि चंक भागम वच्चेसी 6 इंचेस 6 इंचेस मार्क चेसुकोनी ई विधंगा ड्राइंग अयिते गीसुकोवाली। अदे विधंगा चेस्ट पार्ट वच्चेसी नेनु खच्चितो कलिपि 11.5 इंचेस पेडुतुन्नानु। 11.5 इंचेस इला पेट्टिन तर्वात एल शेप लो ड्राइंग अनेदि गीसुकोवाली। ओकेना सो चंक भागं कर्व तीसुकोवडानिकि 1.5 इंच अनेदि मार्क चेसुकोवाली। ओकेना अंडि इला वच्चिंदि कदा। ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టనా మనం చెస్ట్ పార్ట్ 11.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా కింద అదే విధంగా 10.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ గ్యాప్ తో ఈ విధంగా క్రాస్ గా గీత అనేది గీసుకోవాలి। ఓకేనా ఇదంతా కూడాను బ్యాక్ పార్ట్ అన్నమాట అర్థమవుతుందిగా। సో ఇప్పుడు అదే విధంగా బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకుందాము। బ్యాక్ నెక్ యొక్క కింద మనకి కింద ఒక పట్టీలా ఉంటుంది కదా బ్యాక్ సైడ్ आ पट्टी वेडल्पु 5 इंचेस अंडी। 5 इंचेस अनेदि मनं किंद नुंचि पैकी 5 इंचेस अनेदि मार्किंग पेट्टुकोवाली मुंदु। ओकेना सो इक्कड मनं नेक् वेडल्पु 2.5 इंचुलु मार्क चेसुकुन्नाम कदा किंद वच्चेसि नेक् दग्गर वेडल्पु 3 इंचुलु मार्क चेसुकोंडि। ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి। ఓకేనా సో ఈ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ 2.5 ఇంచుల్ని ఈ కింద పెట్టిన ఈ 3 ఇంచుల్ని రెండిటికి కలిపి బాక్స్ షేప్ లో గీత అనేది గీసుకోవాలి। ఓకేనా ఇప్పుడు ఈ బాక్స్ షేప్ లో గీసిన గీతలోనే మనకి షేప్ అనేది డ్రా చేసుకోవాలి। సో నేను ఇక్కడ షేప్ అనేది డ్రా చేస్తున్నా చూడండి। ఇక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ బయటికి వచ్చేటట్లు మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా షేప్ గీసుకోవాలి। అర్థమవుతుందా మనం గీసిన ఎల్ షేప్ అలానే ఉంటుంది। ఎల్ షేప్ బయటికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ గీసాం మనం। ఓకేనా బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ పార్ట్ దగ్గర డీప్ అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట। పైన వచ్చేసరికి 2.5 ఇంచెస్ దగ్గర వరకే ఈ విధంగా క్లోజ్ చేసేవాలి। ఓకేనా సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తున్నాను। ఇదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేసుకోవాలి। ఓకేనా సో ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ ఇలా వస్తుంది। ఇది బ్యాక్ నెక్ డీప్ అన్నమాట। సో ఇప్పుడు ఇది ఎలా అయితే చూసారో బ్లౌజ్ లైనింగ్ మీద కూడాను ఇలానే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి। ఓకేనా ఇక్కడ చూడండి నేను ఆల్్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసిన దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసేసాను। ఓన్లీ నెక్ పార్ట్ ఒకటే అటాచ్ చేశాను। లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని మిగిలిన ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసాను। ఓన్లీ అటాచ్ చేసే అంత వరకు మీతో షేర్ చేశాను। ఇప్పుడు దీనికి వచ్చే మోడల్స్ అన్ని కూడాను ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇక్కడ మనం చూసుకుందాము। ముందు ఈ సారీకి అంటే ఈ బ్లౌజ్ పీస్ కి కలర్ కాంబినేషన్ సారీ వచ్చేసి ఇది స్కూల్ యూనిఫామ్ బ్లూ ఉంటుంది కదా నేవీ బ్లూ ఈ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది। సో నేను ఇంకా అందుకనే నా దగ్గర ఉన్న సాటిన్ క్లాత్ ని ఈ విధంగా
క్రాస్ పీస్ లో కట్ చేసుకున్నాను అన్నమాట సో ఈ క్రాస్ పీస్ దేనికి అనంటే ముందు పైపింగ్ అనేది వేసుకుందాం ఓకేనా అర్థమవుతుందిగా లైనింగ్ పార్ట్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో ఆ క్లాత్ తో ముందు పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుందాం सो पाइपिंग एला कुट्टालो तेलुस कदा मी अंदरिकी ऐडियाने उंटुंटुंदी सो नेनु थ्रेड पाइपिंग कादु नार्मल गाने क्लॉथ तोने पाइपिंग अनेदी स्टिच चेसि चूपिस्तुन्नानु इक्कड मनं तीसुकुन्न ई साटिन फैब्रिक उंदी कदा वेडल्पु वच्चेसि 1.5 इंचुलकी ఒక చిన్న మార్కింగ్ అనేది ఉంటుంది ఆ మార్కింగ్ వరకు వెడల్పు అనేది తీసుకోండి సో పొడవు వచ్చేసి క్లాత్ ఎంత ఉందో అంత క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని ముందు ఇలా ఈ సాటిన్ క్లాత్ ని सेंटर लो कहते फोल्ड चेसुकोनी नेक मोत्तम कूडानु स्टिच चेसुकोवाली नेक ए शेप लो अयिते उंदो अदे शेप लो ई साटिन क्लॉथ इला पेट्टी स्टिच चेसुकोवाली सो ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఈ షేప్ లో వస్తుంది కదా సెంటర్ పాయింట్ దగ్గర ఆ షేప్ వచ్చేసరికి మనం తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో దానిని లైట్ గా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా లైట్ గా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఒకసారి మనం పాదాన్ని పైకి లేపి క్లాత్ అనేది పక్కకి తిప్పాలి సో ఇలా తిప్పడం వల్ల ఏంటంటే పైపింగ్ అనేది నీట్ గా వస్తుందన్నమాట ఈ పాయింట్ దగ్గర सो चूसर कदा इला मोतम स्टिचे तरवा नैक् मोतम कटिंग्स अवाली चूसर कदा इला नैक् मोतम कटिंग्स अट्ठेन तरवा मनम वेसा क्लाधा पक्क तिपि वन भागा पूर्ति टर्न चवाली पाइपिंग एंतवरकैते कावालो आ कोंचेम क्लॉथ अनेदी बयटिकि कनिपिंचेला उंडेटट्लु मिगिलिन क्लॉथ नि मोत्तं टर्न चेसुकोनि पैन इंको कुट्ट अनेदी वेसुकुंदां सो नेनु चाला सन्नगा वेस्तुन्नानु पाइपिंग मरी एक्कुव लाग वेयट्लेदु सो चूसारा लोपल थ्रेड वेयकुंडाने मनं एंत नीटिगा कुट्टामंटे पाइपिंग चाला बागुंदी चाला नीटिगा वच्चिंदी सो इदे विधंगा मनं ओकसारी ब्लौज नि वेनक्कि भागानिकि टर्न चेसुकोनी मिगिलिन ई क्लॉथ उंदी कदा ई क्लॉथ कूडा पैकि लेगवकुंडा इंकोकसारी दीनिपैने इंको कुट्ट अनेदि वेसुकोवाली सो चूसर कदा ई विधंगा कुट्टेसिन तर्वात मन दग्गर एदैना ओक टाइप आफ् लेस अनेदी तीसुकोंडी सो नेनेंटंटे एलानु ग्रीन कलर मीद गोल्ड कलर बुटीस ला वच्चाय काबट्टी गोल्ड कलर लेस अनेदी तीसुकुंटुन्नानु याक्चुअल गा नेनु ब्लू कलर लेस वेद्दाम अनुकुन्नानु बट ना दग्गर ब्लू कलर लेस लेदु सो ब्लौज कूडा अर्जेंट गा इव्वाली अनि चेप्पेसी ना दग्गर उन्न लेस तोने ई ब्लौज डिजाइन अयिते चेस्तुन्नानु इक्कड नेनु इदिगोंडि ना दग्गर अयिते ई लेस उंदि दीन्नि कोन लेस अंटारन्नमाट सो इक्कड ई विधंगा ट्रयांगल षेप लो उन्नायि कदा सो अंदुकने दीनिनि कोन लेस अंटारु ओकेना एक्कुव ई लेसेस मीरु रेडीमेड ड्रेसेस कि चुन्नीस कि अंब्रेला टाप्स कि इला चूस्ता उंटारु इप्पुडु अवे मनकि बंडिल्स रूपंलो अम्मेस्तारन्नमाट सो इप्पुडु ई मनं इंट्लो स्टिच चेसुकुने ड्रेसेस कि कूडा बागा यूज चेस्तुन्नारु इप्पुडु ई ब्लौज मीद ई लेस तो एदैना ओक डिजाइन वेद्दामनि अनुकुंटुन्नानु सो प्रस्तुतानिकि अयिते इक्कड वरकु वेसानु कदा दीनि तर्वात ई लेस नि सेम इदे एला अयिते षेप उंदो अदे षेप लो ఒక లైన్ అయితే వేస్తా నేను ఓకేనా సో సేమ్ దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో సేమ్ షేప్ అనేది లేస్ అనేది వేసేసుకుందాం మనం ఓకేనా సో ఇప్పుడు నేను ఇదే షేప్ లో ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్ తో సేమ్ లేస్ తో వేద్దాం అనుకుంటున్నాను కదా అది ఎలా వేయాలి అంటే మనం ఎలా పడితే అలా ఈ లేస్ ఇక్కడ పెట్టేసి
ఇదలాను మనకి షేప్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి దీని ప్రకారం అయితే వేయకూడదు ఎందుకంటే ఇటువైపు ఒకలా వస్తుంది ఇటువైపు ఒకలా వస్తుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ ని బేస్ చేసుకొని ముందు ఒక వైపు అనేది చాక్ పీస్ తో డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ షేప్ మనకి ఎలాగా తెలుస్తుంది కదా సేమ్ ఇదే ప్రకారం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో చాక్ పీస్ తో డ్రా చేసుకోవాలి ఓకేనా సో అర్థమైంది కదా ఇట్లా ఈ షేప్ అనే కాదు ఇంకేదైనా షేప్ వేసుకుంటా అన్నా ఇక్కడ నో ప్రాబ్లం వేసేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట సో ఇట్లా వేసిన తర్వాత ఈ క్లాత్ అనేది ఈ షోల్డర్ మీద ఇట్లాగా క్లోజ్ చేసేవాలన్నమాట రెండు ఈక్వల్ గా పెట్టాలి పెట్టేటప్పుడు రెండు ఈక్వల్ గా పెట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ సెంటర్ పాయింట్ దగ్గర కూడాను ఈక్వల్ గా ఉందా లేదా అని చూసుకొని మొత్తం నెక్ పార్ట్ మొత్తం ఇట్లా సెట్ చేసుకోవాలి ఈక్వల్ గా ఉందా లేదా అనేది సో వన్స్ ఇట్లా సెట్ అయిన తర్వాత మనం ఆల్్రెడీ చాక్ పీస్ తో మార్క్ చేసాం కదా ఆ మార్క్ అనేది కింద క్లాత్ కి కూడా అంటడానికి ఒకసారి క్లాత్ ని ట్యాప్ చేసుకోవాలి సో ఇట్లా ట్యాప్ చేసాం కదా ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ మనం పెట్టిన మార్కింగ్ అనేది సేమ్ యాస్ ఇట్ ఇస్ మనకి ఇటువైపు కూడా వచ్చేసింది ఓకేనా సో ఇప్పుడు మనం ఏదైతే లేస్ వేయాలి అనుకుంటున్నామో లేస్ అనే వేసుకోవచ్చు లేకపోతే సేమ్ మనం పైపింగ్ వేసాం కదా ఈ పైపింగ్ సేమ్ క్లాత్ నే చిన్న అంటే సన్నగా ఒక థ్రెడ్ లా ప్రిపేర్ చేసుకొని ఆ పైపింగ్ క్లాత్ తో అయినా ఇట్లా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుందన్నమాట సో నేను ఇక్కడ లేస్ అనేది వేస్తున్నాను ఇక్కడ మనం వేసిన మార్కింగ్ ప్రకారం ఈ లేస్ అనేది ఇక్కడ పెట్టి వేసేస్తున్నా నేను సో ఇక్కడ వరకు లేస్ కుట్టేసిన తర్వాత లేస్ అయినా కానివ్వండి లేకపోతే సేమ్ థ్రెడ్ అయినా కానివ్వండి ఏదైనా సరే ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ వస్తుంది అని మనకు తెలుస్తుంది కదా ఆ సెంటర్ పాయింట్ వచ్చే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోనే మనం సూద్ అనేది అక్కడికి స్టాప్ చేసేవాలి అలా స్టాప్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం తీసుకున్న లేస్ ఆర్ క్లాత్ ఏదైనా సరే ఈ విధంగా లైట్ గా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి లైట్ గా కనీ కనిపించినట్టు పెట్టామా లేదా అన్నట్టు పెట్టాలి ఓకేనా సో చూసారు కదా ఈ విధంగా లేస్ అయితే వేసేసాను ఇలా లేస్ వేసిన తర్వాత మీకు ఇంకా హెవీగా కావాలి అని అనుకుంటే సేమ్ మనం సేమ్ లేస్తోనే ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్ తో నేను ఇందాక ఎట్లా అయితే చాక్ పీస్ ఒకవైపు డ్రా చేసి ఇంకొక వైపు క్లాత్ ఫోల్డ్ చేసి ట్యాప్ చేశానో అదే విధంగా ఇంకొకసారి చాక్ పీస్ అనేది డ్రా చేసుకొని ఈ లేస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట సో మరీ హెవీగా ఉంటుంది అని అనిపిస్తే సో ఒక లేస్తోనే సింపుల్ గా కూడా ఇట్లా ఆపేసుకోవచ్చు లేకపోతే ఇంకొక లేస్ అనేది వేసుకోవచ్చు అన్నమాట సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకెక్కడైనా డౌట్ అనిపిస్తే మాక్సిమం డౌట్ రాకపోయి ఉండొచ్చు ఎందుకంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి సో ఈ సింపుల్ మోడల్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్